జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వర్ణకార సోదరులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరుకున్నది. ఇట్టి దీక్షకు మద్దతుగా సిరిసిల్ల పట్టణ స్వర్ణకార సంఘం సభ్యులు, ఇబ్రహీంపట్నం స్వర్ణకార సంఘం సభ్యులు దీక్షకు మద్దతు తెలియజేశారు. దీనికి మద్దతుగా సాతారం స్వర్ణకార సోదరులు సంఘీభావం తెలిపారు. అలాగే బెజ్జారపు చక్రపాణి, ఇల్లందుల శ్రీనివాస్, బిందు, కనపర్తి, గజేందర్, గిన్నెలో అశోక్, శ్రీరాముల శ్రీనివాస్, బెజ్జారపు శ్రీనివాస్, బెజ్జారపు సత్యనారాయణ, తునికి ఉదయ్ శర్మ, మండలోజు వెంకటాచారి, శ్రీపాదచారి, రాపోలు ఆనందం, మండలోజు సాయి, తుమ్మనపల్లి శ్రీనివాస్, తాడూరి రమణయ్య, కోనేటి వెంకటేశం, బెజ్జారపు మారుతి, వెగ్గ్యారపు శ్రీనివాస్, గిన్నెల వేణు, దురిశెట్టి సత్యనారాయణచారి మరియు స్వర్ణకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శి సభ్యులు మరియు వ్యాపార సంఘం సభ్యులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. అలాగే కోరుట్ల పట్టణ నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కార్యవర్గం సంఘీభావం తెలిపారు. మా కుల వృత్తులను కాపాడుకోవడానికి మేము ప్రత్యేకత ఇక్కడికి వచ్చినాము. ఆధారం నుంచి వచ్చినాము. మేము స్వర్ణకారులమే. మాకు ఇంతకుముందే మస్తు బాగుతూ ఉన్నాము. అక్కడక్కడ ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన దుకాణాలు వస్తున్నాయి. మరి మేము ఏసుకోడా సత్తుడా, మాకు బాగా బాగున్నది. మా బ్రతికే అది కదా, మాకు ఏది లేదు, భూములు లేవు, జాగ్రత్త లేదు. అందుకని చెప్పి మేము కూడా మద్దతు తెలుసుకున్నాము, అందరం కలిసి కూడా తెలుసుకున్నాము. అది ఇటువంటి ప్రసక్తి లేదు, ప్రసక్తి లేదు. ఇంకా ఆయన ప్రాణానికి ఎలా చేయబడతాం? అంతే. కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. విశ్వబ్రహ్మణ మనకి అందరికీ మా యొక్క నాయ బ్రాహ్మణ సంఘం తరపున పూర్తి సహకారం తెలుస్తున్నాము. మాకు కూడా ఇదే అన్యాయం జరిగింది. మేము నాయ బ్రాహ్మణులైన మేము చారణకు, ఆటానకు, కచరాల ముందట ఉరికి మా కుల వృత్తిని కాపాడుకున్నాము. ఇవల్ల మా కొట్ల పరిధి లోపల కూడా 3-4 మంగళ షాపులు వాళ్ళు పెట్టడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, సీఏ గారి దృష్టికి తీసుకుపోయినాం. దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటానన్నారు, ఇప్పటికీ ఏ చర్య కూడా తీసుకోలేరు. రెండోది ఏంటంటే మెట్పల్లి ఇదే విధంగా పెడితే వాళ్ళకి ఆల్రెడీ న్యాయం జరిగింది. అదే న్యాయం కూడా మా నాయ బ్రాహ్మణులకు కానీ మా విశ్వ బ్రాహ్మణుల సోదరులకు కానీ న్యాయం జరగాలని చెప్పి మేము ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాం. ఈ ఒక్క రెండు కులాలే కాకుండా ఇంకా మిగతా బీసీ ఫెడరేషన్ ఏదైతుందో అన్నింటిని ఐక్యతగా తీసుకొస్తాం. ఉద్యమంగా దీన్ని ఇంకింత ఉద్యుతం చేస్తాం తప్ప కానీ తగ్గేది ఉండదు. మాకు న్యాయం చేయాలని మేము అధికార పార్టీ ఏదైతుందో వాళ్ళ సొంత ప్రజానాల కోసం అప్పటికప్పుడు జీవోలు తీసుకుంటారు. మరి మమ్మల్ని సంఘాలుగా ఏర్పాటు ఉండి మీరు ఇచ్చేయండి, రచ్చేయండి అని చెప్పి కూడా మాకు ఏ రోజు కూడా దేని కూడా సహకారం లేకుండా పోతుంది. అన్ని నీళ్ళల్లో ఏం పెట్టి నాకినట్టే ఉంది కానీ ఇంకోటి ఏం లేదు. మా న్యాయ బ్రాహ్మణులకు కూడా పూర్తి అన్యాయం జరుగుతుంది. ఉన్న గవర్నమెంట్ పరంగా ఏది ఉన్నా కానీ మాకు న్యాయం చేయాలని మేము అందరి మా న్యాయ బ్రాహ్మణుల తరఫున మేము కోరుకుంటున్నాం. దీన్ని కంపల్సరీ మనం ప్రవృత్తులను కాపాడుకోవాలా, లేకపోతే మనకు చాలా భవిష్యత్తు ఉందని ఈరోజు 6వ రోజు దీక్ష మేము స్వర్ణకారులం చేస్తున్నాము. ఈ దీక్షకు మద్దతుగా నాయ బ్రాహ్మణ సంఘం నుండి, ప్రతి కులాల నుండి మాకు మద్దతు వస్తుంది. ఇలానే ఉంటే రేపు పొద్దున కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి చిన్న చిన్న కుల వృత్తులలోకి వెళ్ళి దెబ్బయిని ఆత్మహత్యలు చేసుకునే రోజులు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ వెంటనే జీవో తీసి మా అన్ని కులాల వారిని ఆదుకోవాలి.
ఏమంటే కులాల వారికి అన్ని ఇది ప్రకటిస్తున్నాం అది ప్రకటిస్తున్నాం అంటుంది కానీ మాకు వచ్చింది ఏం లేదు అయ్యా మమ్మల్ని కొంచెం చూసి మమ్మల్ని కాపాడుకోండి కుల వృత్తులు బాగుంటేనే దేశం బాగుంటుందని కోరుకుంటున్నాం. విశ్వకర్మలు లేనట్లయితే అసలు విశ్వమే లేదని పెద్ద కవులు చెప్పిండ్రు ప్రతి వాళ్ళు చెప్పిండ్రు. అదే విశ్వకర్మకు ఇప్పుడు వాళ్ళ కర్మన పోతున్నారు తప్ప వాళ్ళు పట్టించుకున్న నాదులే లేదు. ప్రతి కమ్యూనిటీకి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి వాళ్ళకు కొన్ని ఉపాధులు కల్పిస్తున్నది ప్రతి వాళ్ళకు. అదేవిధంగా మాకు కల్పించిన పాపన ఇప్పటి వరకు పోలేదు. తెలుగుదేశం పిఎల్లో రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు పనిముట్లు ఇచ్చాడే తప్ప ఇప్పటి వరకు ఈ 20 సంవత్సరాలలో ఏ నాయకుడు వచ్చినా ఇప్పటి వరకు మాకు స్వర్ణకారులకు ఏ ఉపాధి ఇయ్యలే. ఇవ్వకున్నా సరే మా కష్టాన్ని నమ్ముకొని మేము బతుకుతున్నాము. మాకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు చేయకుండా సరే కాకపోతే మా బతుకు మమ్మల్ని బతకనిస్తే కాదు. ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలకు ప్రోత్సాహం ఇవ్వకుండా మా బతుకులేమో మమ్మల్ని బతకనిస్తుంటే మాకు అంతకంటే వాళ్ళు ఇచ్చిన మాకు ఉపాధిలు ఏమొద్దు. కాకపోతే ఇప్పుడు చూసినట్టుంటే మొన్నే అంటే ఒక నెల 2 నెలలు అవుతుంది జైత్యాల్లో స్వర్ణకారులు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. అతని పిల్లలకు చదివించలేని పరిస్థితుల్లో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలంటే అది ఎంత దారుణమైన విషయం. దాని గురించి అడిగిన పాపన లేదు. అదే చిన్న విషయంలో ఏదన్నా దొమ్మిలు దోపిడీలు అయితే దాన్ని స్క్రోలింగ్లో వేస్తూనే ఉంటారు. అంటే విశ్వకర్మలు అంటే స్వర్ణకారులు అంటే అంత దిగజారిపోయింది ఇప్పుడు ప్రభుత్వాలకు. ఎందుకంటే మా కమ్యూనిటీ తక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళతో ఏం తెలియ అనే ఆలోచనలు వాళ్ళకు ఉన్నది. కాకపోతే ఒక్కటి గవర్నమెంట్ గుర్తించవలసింది ఒకటే ఉంది ఏంటంటే ఎన్ని కమ్యూనిటీలు ఏవి ఉన్నా మేము చెప్పిన మాటలు వాళ్ళు వింటారు. మీరు కనుక ఎక్కడన్నా వెళ్ళినట్టుంటే ఒక 10 రూపాయలు అప్పు కావాలన్నా 100,000 రూపాయలు అప్పులు కావాలన్నా 10,000 కావాలన్నా ఒక బాండ్ పేపర్ మీద మీ దగ్గర రాసుకొని మీకు డబ్బులు ఇవ్వగలుగుతారు. అదే మా మాట వేదం. మేము ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు కాబట్టి మాకు ప్రతి ఒక్క కమ్యూనిటీ మమ్మల్ని మెచ్చుకుంటుంది. అరే మీ మాట అంటే వేదం వయ్య మీరు చెప్పినట్టు మేము వింటారంటారు. అదేవిధంగా మీకు ఓటు బ్యాంకే మీరు చూసుకుంటున్నారు తప్ప మమ్మల్ని కనుక మీరు మాకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం లేదు. మీ గవర్నమెంట్ను మేము గెలుపుకుంచుకోవాలని మేము అనుకుంటున్నాము. ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు ఒకటి ఏంటంటే మాకు ఉపాధి కల్పించమని మేము అంటే మా పనులను మమ్మల్ని చేసుకొని ఇవ్వండి. వేరే వాళ్లకు ఈ ఉపాధిని కోల్పోయే విధంగా కార్పొరేట్ వ్యవస్థను రానియకుండా చేయాలని మేము గవర్నమెంట్ను కోరుతున్నాము. మాకు మా ఇక్కడ మా కోరుట్లలో ఉన్న స్వర్ణకారులకు ఎలాంటి ఇబ్బంది అయినా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి మేము స్వర్ణకారులందరము తరలి వస్తాము. ఖచ్చితంగా ఎన్నిసార్లు అయినా సరే మేము రావడానికి సిద్ధం. ఎందుకంటే ఇక్కడ ఉంటుని కోల్పోతే ప్రతి జిల్లాలో ఉంటుని కోల్పోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది.